I think, yeah, I have nothing but moments to feel nostalgic about. I think there were a lot of moments that I saw which were very genuine in the film. Chana honest ga nijayithiga anipinchindi anamata atlanti love story nenu chan rojulu ayindi chusi. I watched a film called Premam Malayalam. I think a lot of people have watched it, and the vibe that it has, you sometimes you watch a story, you get entertained by the story, ledante performances also, or fights, or something you like about it. In totality, if a story transports you to a world, that's very rare in cinema, and I think Malayalam is consistently doing it, along with a few gems in Tamil. And I think this is one such Telugu film which pulls you back into a world and tells you that this is the film's world and doesn't let you go from there. So it's very nostalgic that way. So yeah. So basically నాకు కొంచెం బస్తీకి ఊరికి టూ డిఫరెన్సెస్ ఉంటాయి. రెండు విలేజెస్ లెక్కనే ఉంటాయి, కానీ బస్తీకి ఊరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పల్లెటూరుకి దూరంగా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా పుణ్యక్షేత్రాలు అన్నీ తిప్పేసారు ఇంట్లో. సో ఆ టైంలో ఐ యూస్ టు విజిట్ అన్ని రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, అన్నీ చాలా చిన్నగా ఉన్నప్పుడు తిరిగినుండే. అవన్నీ ఖుషి మురారి పాటలు వింటున్నప్పుడు తిరిగినుండే. సో ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా నాస్టాల్జిక్ ఉండే, ఆ హైవేస్ కానీ, ఆ రోడ్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ అవన్నీ ఒకసారి మళ్ళా నాకు ఇట్లా షార్ట్ బ్యాక్ అయినాయి. యా, పైన్ బాక్స్ కాల్ ఎప్పుడైనా చేశారా? నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సార్ మా డాడీకి ఫోన్ చేసి రేపు మిమ్మల్ని కలవాలి అని చెప్పిండంట. సో స్కూల్ తర్వాత ఓ 1 అవర్ స్కూల్ బయట కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఫస్ట్ కాయిన్ వేసి మా డాడీకి చెప్పకూరి ఏం జరిగిందో స్కూల్లో అని చెప్పి చెప్పడానికి కాల్ చేసిన. ఏం జరిగిందో ఇప్పుడు చెప్ప. నేను ఆ సినిమా చూసిన వెంటనే ఐ థాట్ దట్ ద టీమ్ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. ఒక వరల్డ్లోకి మన తీసుకెళ్ళటం, ది డైరెక్టర్ అండ్ ఆల్ ది యాక్టర్స్, రావుల్ పాలెం దగ్గర ఏదో ఊళ్ళో షూట్ చేశారు, దే టుక్ యూ ఇన్ టు ది వరల్డ్. And the director took the topic of, it's a fear of rejection film. Mano, I love you, oka ammayiki cheppala, ela cheppagalam, cheppalemu. Aa topic meda, he made a film, he made us laugh, he made us feel. And if you can do that, this is a team that knows how to do its craft well. They shot it well, they wrote it well, they have very good sound design, lovely music, the actors all performed their jobs very well. In a small film, and these are called good small films. ఇవి బడ్జెట్స్ పెద్ద బడ్జెట్స్ ఉండవు, బట్ మనకు మాత్రం చూసే వాళ్ళకి వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ సీయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. దట్స్ వై ఐ థాట్ ఐ షుడ్ సపోర్ట్ ఆల్ దీస్ బాయ్స్ అండ్ దేర్ ఆల్ వెరీ వెరీ కేపబుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. కొంతమంది పేర్లు ఇందాక బయట చదువుతా ఉన్నాను తెలుసు, రవి అండ్ ఆల్ దీస్ కిడ్స్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. And if they keep themselves, if they keep their head on their shoulders and keep working, they'll have a great future in the industry. All the best. Suresh Babu garki, Tarun Bhaskar garki, Vishwak Sen garki, Shreya garki, andarki stage pai unna andarki namaskaram. Ikkada vachina media varaku kuda namaskaram. Actually ekkado room lo kurchoni oka paper paina kada raaskunna daggar nunchi ee roju ikkada nunchi maatladagalige Suresh Productions Ramanaidu studio lo nunchi maatladagalige varaku vachina ee journey lo naato pattu unna vallandarki thanks cheptunnanu. సో అంటే ఇండస్ట్రీకి సంబంధం లేకుండా అసలు ఎవరో తెలియకుండా ఒక కొత్త టీం ఈరోజు ధైర్యంగా ఒక సినిమా తీయగలుగుతున్నారంటే మనం మంచిగా సినిమా తీస్తే మనం సపోర్ట్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక పెద్ద సంస్థ ఉంది అనే ధైర్యం అందరికీ వచ్చింది. సో ఆ ధైర్యం ఇచ్చినందుకు, హోప్ ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి నాలాంటి వాళ్ళందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నువ్వు అనుకున్న కాదని అనుకున్నట్టు చెప్తే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారని పెళ్లి చూపుల సినిమా చూసినప్పటి నుంచి అనిపించింది. సో తరుణ్ అన్న థ్యాంక్స్ ధైర్యం ఇచ్చినందుకు. అలాగే మొన్న ఒకరు ప్రీమియర్స్ ప్రివ్యూస్ అయిన తర్వాత ఒకరు వచ్చి నాకు సినిమా గురించి అడిగితే చెప్పారు, బెస్ట్ కాంప్లిమెంట్ అది. సో సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పగలుగుతా. ఒకవేళ మీరు కనుక పల్లెటూరు నుంచి వచ్చినట్టయితే మీ ఊరు మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒకవేళ మీరు సిటీలో పుట్టుంటే మీ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినట్టు, నానమ్మ గారు ఊరు వెళ్ళినట్టు అనిపిస్తుంది. లేదు, మేము సిటీలోనే పుట్టాము, సిటీలోనే పెరిగాము అంటే రాజారాణి గారి సినిమాకి రండి, ఒక 2 గంటల పాటు మీకు పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము అన్నారు. సో థ్యాంక్స్ ఆయనకి. సో ఎందుకంటే ఏం చెప్పలేదు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్స్, థ్యాంక్స్. Things started right here and you've had very historic moments right here. Mm-hmm. So when you come back here today and you're
a guest. Oh my God, so many memories. Yes, so and many memories. You're a guest for somebody who's just about starting. What would you like to tell about your journey or what lies ahead for them? My journey has been beautiful. I met and worked with some of the best people, and I'm really lucky. Every time I come here, the moment the car enters and you're like, it's like flashes of what I've shot here and moments and memories and scenes, and you're like lost. You don't know which character you're seeing more, but it's just so much. And this place has given so many memories and so many beautiful moments to so many people. Coming back to the movie, congratulations. When my manager Manoj told me about it, he praised about the film a lot. And then he told me that Suresh Babu is backing it. And it speaks volumes, because the kind of films they have produced or supported. So I think it speaks volumes about the film. And they've told me it's looking beautiful. It's looking beautiful. So best of luck. You guys are really lucky to be here. And yeah, it's just the fact that we can tell a story and tell a beautiful story through cinema. It's just we feel so lucky about it. So enjoy this moment, and like Sir said, keep working hard. So I was doing chartered accountant before, and I could actually give my entrance and all sort of, I could clear it because I had a crush in my class, and because of that I used to study. Yeah, so because of him I used to study, and I gave my entrance and everything, but then yeah, obviously I switched to law. Yeah, and good looking boy who is good in studies. Yeah. Never had any good looking boy who is good in studies. Then you have to come to law school. Goodness, that's okay. So yeah, I think that is my nostalgic the college, but I'm still in college. So I think yeah. Iroju ee stage meeda enta proud ga ila nilchunam. ఫస్ట్ థింగ్ సురేష్ బాబు గారు రిలీజ్ చేయడం, ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్లో అసోసియేట్ అయ్యి మనోజ్ గారు మీడియా 9 ద్వారా రిలీజ్ చేయడం చాలా ప్రౌడ్గా ఉంది. అలానే ఈరోజు ఈ స్టేజ్ మీద ఎంత ప్రౌడ్గా నిల్చొని ఈరోజు ఆర్వీఆర్జీ టీం మొత్తం ఈ స్టేజ్ మీద ఎలా ప్రౌడ్గా నిల్చుందంటే దానికి కారణం కిరణ్ బాబు అన్న. ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికి తెలుసు. ఈ టీంకి చాలా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ తిరిగాడు, చాలా చేశాడు. So I'm very proud Andy. So thank you so much Tarun Anna, Vishwakanna, Malika garu, Shreya garu, Suraj Babu garu, thank you so much Andy. Ikkadiki vachina guests andarki and media vallandarki chala chala thank you. Mee time teeskoni ikkadiki vachinanduku. Chinnappudi nunchi ante Suresh Productions movies chustu perigaanu. Alanti oka banner lo na debut cinema vastundante chala chala happy ga undi. Ante థ్యాంక్ యూ సురేష్ బాబు సార్ ఫర్ లైకింగ్ ఆ ఫిల్మ్, అండ్ మీరు మీకు రాజావరాణి గారు నచ్చి మీరు సురేష్ ప్రొడక్షన్స్లో రిలీజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ రాజావరాణి గారు మూవీ ఇట్స్ అ నాస్టాల్జిక్ రైడ్, అంటే మీ అందరికీ ఒక విలేజ్ ఫీల్ అండ్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ కలిగించే ఒక సినిమా. సో కొంచెం నర్వస్గా ఉంది, బట్ యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చినందుకు. దాట్స్ ఇట్ ఫర్ పోస్టర్. అండ్ థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు దాకా టీజర్ ఇంకా రిలీజ్ చేసిన సాంగ్స్కి మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలానే ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ సినిమా అండ్ పోస్టర్ కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ స్టేజ్ పైన సురేష్ బాబు గారికి, సీఎం మేడంకి, మాలోక అన్న, థ్యాంక్ యూ తరుణ అన్న, విశ్వ గారు అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మాలాంటి వాళ్ళం ఇక్కడ చాలా ధైర్యంగా చిన్న సినిమాలు చేస్తున్నామంటే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఒక సురేష్ ప్రొడక్షన్స్ గురించి ఒక మాట చెప్పాలండి. నాకు గుర్తుండేది చిన్నప్పుడు మాది ఒక, అంటే కడప జిల్లాలో ఎక్కడో ఒక మారుమూలు గ్రామం. నాకు ఇంకా గుర్తుండి మల్లీశ్వరి సినిమాకి అనుకుంటాను, మేము ఎద్దల బండ్ల మీద మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఒక రెండు ట్రాక్టర్లు వేసుకొని ఒక ఎద్దల బండి మీద మొత్తం వెళ్తే అప్పుడు నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఉన్నాను. ఫస్ట్ టైం సార్ నేను అంటే రాయచుట్టి ప్రసాద్ థియేటర్లో నాకు ఇంకా గుర్తుంది ఫస్ట్ టైం ఆ సురేష్ ప్రొడక్షన్స్ లోగో చూడడం.
అసలు అంటే ఆ లోగో పడిన తర్వాత వెంకటేష్ గారి సినిమా చూసి అందరం ఇంటికి చాలా హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. అప్పుడు అనేవాళ్ళు మా తాత కానీ లేకపోతే మా నాన్నగారు కానీ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, అంటే రామానాయుడు సార్ కానీ లేకపోతే సురేష్ బాబు గారి గురించి కానీ. ఈరోజు సార్ మా సినిమాకి సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటే నిజంగా మా టీం అందరూ ఉన్నారు ఇక్కడ, టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. ఈరోజు ఇంత అప్రిషియేషన్ వచ్చింది, ఇంత చేసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు అంటే స్టేజ్ పై నేను చెప్తున్నాను సార్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే నాకు ఈ సినిమా విక్కీ గురించి చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఒక 23 సంవత్సరాల కుర్రాడు జేవీలో నుంచి వాళ్ళ నాన్న సపోర్ట్ చేసి తను ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం నాకు నిజంగా ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ విక్కీ, ఈరోజు అంత చిన్న వయసులో ప్రొడ్యూస్ చేసి మా అందరినీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రవి, సినిమా చూసిన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు రవి గురించి, ఎంత బాగా తీశాడు ఏంటి అని. నేను చెప్తున్నానండి, తను చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. అండ్ తన రైటింగ్ కానీ అది ఇది ఇక్కడ చేసేటప్పుడు కాదు, మేము సెట్లో కూడా చాలా అంటే ఒక్కొక్క సీన్ తను రాసి చూపించేటప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం. అంటే ఇంకా కొన్ని సీన్స్ లేవు దీంట్లో, నాకు ఫేవరెట్ సీన్స్ అవన్నీ తర్వాత డిలీటెడ్ సీన్స్లో వస్తాయి, నా ఫేవరెట్ సీన్స్ అవి చాలా బాగుంటాయి. అండ్ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మనోజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇట్. ఈ జర్నీలో చాలామంది సపోర్ట్ చేశారండి. రాజావారు రాణి గారు అనే సినిమా ఈరోజు సురేష్ ప్రొడక్షన్స్ వద్దకు రావడానికి చాలామంది సపోర్ట్ చేశారు. వెంకట సిద్ధారెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఆ టీం అందరికీ ఇప్పుడు అందరినీ ఇంత పెద్దవాళ్ళ ముందు నిలబెట్టుకొని చెప్పలేం కాబట్టి అందరితో అందరూ తర్వాత మాట్లాడదాం. సినిమా గురించి ఏదైనా పొడి చేస్తుంది కుమ్మేస్తుంది అని చెప్పనండి, కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను మీ జ్ఞాపకాలను అయితే గుర్తు తెస్తుంది. మీరు చాలా వరకు మీ చిన్నప్పుడు చేసిన చేష్టలు కానీ, సైకిల్ మీద ఎక్కి ఒక అమ్మాయిని ఫాలో అయిన రోజుల దగ్గర నుంచి, లేకపోతే దొంగచాటుగా ఒక అమ్మాయిని చూసిన రోజులు, లేకపోతే సంవత్సరాల తరబడి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మరి తిరుగుతున్న పట్టించుకోబోయిన రోజులు, ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఇవన్నీ నోస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఖచ్చితంగా మీరు ఆ మెమరీస్ని అయితే రీకలెక్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ థ్యాంక్ యూ.